అరే సురేష్ గుండు నీ గుండు పగులుతుంది రా భయ్. కాటా శ్రీనివాసు పీష్నా సంఘానికి ప్రధాన అధ్యక్షుడు, పైసలు ఇస్తాడా? అంతకన్నా పీష్నా సంఘానికి ప్రధాన అధ్యక్షుడు మీ నీలం మధు. డైరెక్ట్గా మేము మొన్న చెప్పినాం కదా, కాటా పోయి ఇంట్లో కూసో ఎందుకు నీకు ఇవన్నీ అని చెప్పి. చూడలే వీడియో? ఆలు లేదు, సూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అన్నాడట. ఆడ వచ్చేది లేదు, సచ్చేది లేదు, మీ ప్రచారాలు మాత్రం బాగా జరిగినాయి. మరంటే నీలం మధు ప్రచారాలు కూడా బాగా చేయించుకుంటున్నాడు కదా, మరి ఒక్కొక్క ఛానల్కి ఎంత ఇచ్చిండు, ఎంత ఇచ్చిండు, ఎన్ని కోట్లు ఇచ్చిండు మరి ఒక్కొక్క ఛానల్కు? హెచ్ఎంటీవీకి ఎంత ఇచ్చిండు, రాజ్ న్యూస్కి ఎంత ఇచ్చిండు నీలం మధు, తర్వాత రఘుకి ఎంత ఇచ్చిండు, తీన్మార్ మలనకి ఎంత ఇచ్చిండు, ఎంత ఇచ్చిండు రా భయ్? దమ్ముంటే బయట పెట్టరా, నువ్వు దమ్ముంటే బయట పెట్టు. పటంచేర్ల పొద్దున్న లేస్తే నీలం మధుని తిడుతున్నా, కాటా శ్రీనివాస్ని తిడుతున్నా, రాజకీయ జీవితం పుచ్చుకో, గాజులు తొడుక్కో అని చెప్పి మొన్న తిట్టినాం వినలేదా? చూడొచ్చిందా? కాటా శ్రీనివాస్ ల్యాండ్ కబ్జాలు చేసిందని చెప్పి మాకు ప్రూఫ్స్ ఇస్తే కాటా శ్రీనివాస్ మీద కూడా వార్తలు ఇస్తాం. నీలం మధు చిట్కులు మొత్తం డబల్ రిజిస్ట్రేషన్లే, నీలం మధు మొత్తం భూ కబ్జాలే, గవర్నమెంట్ భూములు మొత్తం చిట్కుల్లా అన్యాక్రాంతం చేసింది నీలం మధు. ప్రైవేట్ ల్యాండ్లో జొరబడి డబల్ రిజిస్ట్రేషన్ చేసి రెవెన్యూని మేనేజ్ చేసి మా వాళ్ళ మా భూములకి రాణిస్తలేదని చెప్పి, మా ప్లాట్లు ఇవ్వట్లేదని చెప్పి మా కంప్లైంట్లు వస్తాం. టెన్షన్ పడకు, బాధితులు అందరూ వచ్చిర్రు. ఒక రెండు మూడు రోజుల అక్కడికి వచ్చి ఏం జరుగుతుందో విత్ ప్రూఫ్స్ అన్నీ కూడా చెప్తాం. నువ్వు నిమ్మలంగా కూసావు కదా గుండు, ఎందుకు అనవసరంగా నీ గుండు బాగా కొట్టించుకుంటావు? ప్రధాన అరే వాళ్ళు ఒక్క రూపాయి ఖర్చు పెట్టారు రా భయ్ మీడియాకి? ఎవరు ఖర్చు పెట్టారు? మీ నీలం మధు మల్లికార్జున ఖర్గే ఏ పేపర్ చదువుతాడు, దీపాదాస్ ముంచి ఏ పేపర్ చదువుతుంది, వాళ్ళ ఫోటోలు వచ్చినాయా లేవా అనేది మార్కెటింగ్ చేసుకుంటాడు కోట్లు కోట్లు ఇచ్చి. కర్ణాటకల మొదటి పేజీలో నీకు నీలం మధు అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి, తెలంగాణలో అన్ని పేపర్లలో నీకు నీలం మధు అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. నువ్వు టెన్షన్ పడకు, కాటా శ్రీనివాస్ గౌడ్ చేసినటువంటి వ్యవహారాలు కూడా మాకు ప్రూఫ్స్ వస్తే గవి కూడా బయట పెడతా. ప్రస్తుతం నీలం మధు వచ్చినాయి, నీలం మధు ప్రూఫ్స్ అన్నీ కూడా నేను ఇక్కడ బయట పెడతా, అక్కడ ఏఐసీసీలో కూడా తెలుసుకుంటా తాడో పేడో పోయి. అర్థమైందా? మీ చిటుకుల్లో ఏం చిటుకలేసిండ్రు? గ్రామ పంచాయతీ సర్పంచ్గా నీలం మధు వచ్చినప్పటి నుంచి అక్కడ గవర్నమెంట్ భూములన్నీ ఏమైనాయి? ఈ మైపాల్ రెడ్డి పాత్ర ఏమున్నది? వీళ్ళిద్దరు కలిసి వెనకపోంటే ఏం చేసిండ్రు? కేటీఆర్ సపోర్ట్ నీలం మధు ఉన్నప్పుడు ఏం చేసిండు? రేంజ్ రోవర్ కార్లు ఎట్లొచ్చినాయి? ఆస్తులు స్థిరాస్తులు ఎట్లొచ్చినాయి? నీలం మధు ముదిరాజ్ గారి హిస్టరీ ఏంది? అసలు ఆయన కుటుంబం ఏంది? ఇవన్నీ బయట తీస్తారా? నువ్వు టెన్షన్ పడకు. నువ్వు అట్లనే కాటాది కూడా నా దృష్టికి వస్తే ఖచ్చితంగా కాటా బాధితులు ఉంటే కూడా రావచ్చు. ఇన్ని రోజులు రాజకీయం గురించే మాట్లాడినా, ఎలక్షన్ అప్పుడే బయట తిరుగుతాడు, ఎలక్షన్ అయిపోయినాక పోయి ఇంట్లో వండుకుంటాడనే మాట్లాడినా. తీసుకోరా, కావాలంటే కాటాను కూడా తిడతా, కావాలంటే కాటా గురించి కూడా మాట్లాడతా, కబ్జాలు ఉంటే తీసుకురా. మైపాల్ రెడ్డి గూడెం మైపాల్ రెడ్డిని వదులుతలేను, పాండురంగారెడ్డి గారిని వదులుతలేను, నీలం మధుని వదులుతలేను, నాట్ ఈవెన్ కాటా శ్రీనివాస్ కూడా వదలా. వాళ్ళందరూ ఒక్క రూపాయి ఖర్చు పెట్టామంటే 100 సార్లు ఏడ్చే రకాలు. వాళ్ళు మాకు పైసలు ఇస్తారా? అంత సీనే లేదాడ. అర్థమైందా? పీష్నా సంఘానికి ప్రధాన అధ్యక్షుడు ఎవరైనా ఉన్నారంటే అది కాటా శ్రీనివాస్ గౌడ్. మీడియాకి 1 రూపాయి ఖర్చు పెట్టాడు, అండ్ మీడియా అంటే నమ్మకం కూడా లేదు కాటా శ్రీనివాస్ గౌడ్కి. అర్థమైందా? గా పైసలే కాటా శ్రీనివాస్ ఇస్తే ఆ అడ్వర్టైజ్మెంట్స్ ఏవో కాటా శ్రీనివాస్ గౌడే వేసుకుంటుండే కదా పేపర్లల్లా. ఆలు లేదు, సూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అంటే దీన్నే అంటారు ప్రజలారా? సో దీప్ టెన్షన్ పడకు, నేను కొన్ని రోజులు అన్నీ తీస్తా కదా, ఎందుకు టెన్షన్ పడి ఆగమాగం అవుతున్నావు? దీపాదాస్ మున్షికి నీలం మధు ఎంత ఇచ్చిండు, డీకే శివకుమార్కి ఎంత ఇచ్చిండు, ఈ చిట్కుల భూములల్లా నీలం మధు పాత్ర ఏంది? అన్నీ తీస్తా, అన్నీ ఉన్నాయి రా భయ్, నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు? మీ నీలం మధు కమెంట్ పెట్టగానే ఎగేసుకొని వచ్చి పెట్టడం కాదు, ప్రూఫ్స్ లేకుండా ఇంత ధైర్యంగా నా మార్నింగ్ న్యూస్లో వచ్చి ఇట్లా నించొని మాట్లాడుతున్నామంటే మా ధైర్యం ఏమై ఉండొచ్చు? ప్రూఫ్ లేకుండా నేను మాట్లాడతావా?
నెక్స్ట్ పేదోడి పిల్లలంటే ఎందుకంత నిర్లక్ష్యం? రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఫుడ్ పాయిజన్ ఇష్యూస్ హైకోర్టు. విద్యార్థులు చస్తుంటే సోయలేదా? వారం వ్యవధిలో 3 సార్లు భోజనం వికటిస్తే అధికారులు నిద్రపోతున్నారా? అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం కాదా అంటూ హైకోర్టు సీరియస్. సర్కారు చదువులంటే ఇంతేనా? గురుకులాలు, సంక్షేమ హాస్టల్స్, ప్రభుత్వ బడిలో కూడా ఇదే తంతువా? ఆదిలాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాలోని ఘటనలపై చర్యలేవి? మాగనూర్ ఘటనపై హైకోర్టు విచారణ. కుర్కురేల వల్లే విద్యార్థులకు అస్వస్థనట. ఆ కంపెనీ వాడు విన్నాడంటే గవర్నమెంట్ మీద డిఫమేషన్ వేసేస్తాడు. ఓకే, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవడం లేదంటూ గవర్నమెంట్ తీరుపై న్యాయస్థానం ఆగ్రహం. బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నామన్న అడిషనల్ అడ్వకేట్ జనరల్. సార్, బాధ్యులపైన చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకంటే సస్పెండ్ చేసిన వాళ్ళు వేరే జిల్లాలో పనిచేస్తున్నారన్న విషయాన్ని దయచేసి ప్రభుత్వాలు, ప్రతిపక్ష నాయకులు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇంత జరుగుతూ ఉంటే ఒక్క బీజేపీ నాయకుడు స్టేట్మెంట్ గనికి లేకపాయే. మోడీ గారేమో ప్రజా సమస్యలు, వ్యతిరేకత, బీజేపీ తెలంగాణలో ప్రజల తరపున కొట్లాడాలి అంటది. కొట్లాడేటోళ్ళు ఏడున్నారు అబ్బాయి, ఇక్కడ లేనేలేరు. ఈ ఇష్యూ మీద ఎవరు మాట్లాడతలేరు. త్వరలోనే రేషన్ కార్డులు, అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు, మూసీ నిర్వాసితులకు న్యాయం చేస్తాం. స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మంత్రివర్గంలో ఎలాంటి సమస్యలు లేవు. కేటీఆర్ సీఎంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుండు. మీడియాతో డెప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి. మీకు ఒక అద్భుతమైన ఫోటో చూపిస్తాను నేను. ఇందాక కమెంట్ పెట్టినోడికి ఒక అద్భుతమైన ఫోటో ఏదది? ఇక చూసిరా, రేవంత్ రెడ్డి తమ్ముడు జగదీష్ రెడ్డితోటి నిన్న పెళ్లికి వెళ్ళినటువంటి నీలమ్మధు ముదిరాజ్ గారు. అట్లనే పటాన్చెరులో ఉన్నటువంటి ఆడబిడ్డలారా, తల్లిదండ్రులారా, పెళ్లి చేయలేనటువంటి వాళ్ళు అందరూ కూడా నీలమ్మధు ముదిరాజ్ దగ్గరికి పోయి కళ్యాణ లక్ష్మి పథకం గురించి మరి రేవంత్ రెడ్డి గారిని అడిగినవా? నీలమ్మధన్న తులం బంగారం కాంగ్రెస్ పార్టీ ఇస్తామన్నది. కాటా శ్రీనివాస్ కూడా పోవాలి, పోయి అడగండి, ఇద్దరు పోండి. ఇప్పుడు అంటున్నారు కదా, వాడిపోతే వీడిపోతే వాడు పైసలు ఇచ్చిర్రని. నేను చెప్తున్నా, దమ్ములుంటే కాటా శ్రీనివాసు, గూడెం మైపాల్ రెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి, నీలం మధు ముదిరాజు, మీరందరూ పెళ్లికి పోయి వధూవరులను ఆశీర్వదించి సరాసరి వాళ్ళ అన్న రేవంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి దగ్గరికి వెళ్ళి తులం బంగారం ఇస్తలేరని ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుంటలేరు, తల్లిదండ్రులు మళ్ళీ పథకం ఇయ్యరేమో అని భయంతో పెళ్ళిళ్ళు ఆపిండ్రు, మరి వాళ్ళందరికీ మీరు చెక్కులు ఇవ్వండి అని దమ్ములు ఉంటే అడగండి, పోయి పొద్దు పొద్దున్నే వాళ్ళ ఇళ్ళకి పోయి గిఫ్ట్లు ఇచ్చి వస్తారు కదా, పోయి అడగండి దమ్ములుంటే. అడుగు పటాన్చెరు ప్రజలారా, ఇప్పటి నుంచి నీలమ్మధు ముదిరాజుకి, దీపాదాస్ మున్షికి మంచి బాండింగ్ ఉన్నది, అట్లాగే డికే శివకుమార్కి మంచి బాండింగ్ ఉన్నది. ఓకే, అట్లాగే ఎవరు రేవంత్ రెడ్డి అన్నదమ్ములతోటి మంచి లింకులు ఉన్నాయి. సరాసరి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి 50 కోట్లు, 100 కోట్లు ఇచ్చి పదవులు ఇచ్చేంత స్తోమత కూడా నీలమ్మధు ముదిరాజుకు వచ్చింది. అది ఎట్లొచ్చింది అనేది మనం పక్కన పెడదాం, అది వేరే విషయం. కానీ ఈయన ఈ పెళ్లిళ్ళ కోతుండు కదా, పటాన్చెరు ఆడబిడ్డలారా, మీ ఆడపిల్లల పెళ్లిళ్ళ కోసం తులం బంగారం ఏమైందని చెప్పి గూడెం మైపాల్ రెడ్డిని, కాటా శ్రీనివాస్ గౌడ్ని, నీలమ్మధు ముదిరాజుని వీళ్ళందరి దగ్గరికి పోయి అడగండి. మొట్టమొదటిగా మా అన్న నీలమ్మధు, ఎందుకంటే గూడెం మైపాలరెడ్డి ఫోటోలు కూడా ఏడా కనబడతలేవు ఈ మధ్య. ఈయన లేఖలు, లెటర్లు ఇప్పించుకుంటుండే ఎంకపోంటి, కానీ ఈ కాటా శ్రీనివాస్ గౌడ్ అయితే ఎట్లా తొక్కేసినారు. మరి ఆయననైనా అడగాలి, ఎందుకంటే కాంగ్రెస్లో ఎప్పటికైనా ఆయన టికెట్ తెచ్చుకొని ఉంటా అన్నాడు కాబట్టి. మరి అతని దందాలు ఏందో అతను పక్కన పెడితే, మరి వీళ్ళందరినీ మీరు పోయి అడగండి తులం బంగారం ఏమైంది, పెళ్ళికి పోయి ఆశీర్వదించినావు కదా నీలమ్మధన్న, పెళ్ళికి పోయి ఆశీర్వదించినావు కదా నీలమ్మధన్న, జగదీష్ రెడ్డి బాగా జాన్ జిగిరి జిల్లి జప్ప, కొండల రెడ్డి జిల్లి జప్ప, తిరుపతి రెడ్డి జిల్లి జప్ప, వాళ్ళకి సెటిల్మెంట్లల్లో, భూ సెటిల్మెంట్లల్లో ఎన్ని పైసలు పంపిస్తున్నావు. ఇది మాత్రమే కాదు, పటాన్చెరు ప్రజల తరపున పోనీ అట్లీస్ట్ ముదిరాజు అని చెప్తున్నారు కదా, మీ ముదిరాజ్ ఆడబిడ్డలకు తులం బంగారం, ఎవరికైతే డబ్బులు లేవో తులం బంగారం 100,000 రూపాయల చెక్కు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇస్తుందో మా నీలమ్మధన్ అని కానీ మీ కాంగ్రెస్ నాయకులని కానీ దమ్ములుంటే పోయి అడగమని రేవంత్ రెడ్డిని.
అడగమని రేవంత్ రెడ్డిని. కాటాని కావచ్చు, మీ ఎవరు ఆ మైపాల్ రెడ్డి కావచ్చు, ఈ నీలం మధు ముదిరాజు కావచ్చు, పోయి అడగమని అడగండి. పిల్లలకు పోయి ఫోటోలు దిగి ప్రచారం చేసుకోవడం కాదు. దమ్ములు ఉంటే ఆడబిడ్డల కోసం తులం బంగారం పటంచెరు ఆడబిడ్డలారా, రేపటి నుంచి నీలం మధు ముదిరాజు అన్న ఇంటికి కొండి. అన్న రేవంత్ రెడ్డికి వినతి పత్రం ఇయ్యి, మా ఆడబిడ్డలందరూ పిల్లల కోసం డబ్బులు అడుగుతున్నారు అని చెప్పి. అండ్ అట్లనే కాటా శ్రీనివాస్ ఇంటికి కొండి. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటే సరే, నిద్రలేపి మరి చెప్పండి. ఇప్పుడు మాలలో ఉన్నట్టున్నారు, మరి నిద్రలేపి చెప్పండి మరి ఏమైంది, పోయి అడగండి అని. అట్లాగే గూడ మైపాల్ రెడ్డిని అడగండి, ఏమైంది తులం బంగారం గవర్నమెంట్ తరపున ఇప్పిస్తావా, లేకపోతే నువ్వే నీ ఆస్తి అక్రమ సంపాదనలోకి వెళ్ళి మా పెళ్ళిళ్ళు చేస్తావా అని చెప్పి పోయి క్వశ్చన్ చేయండి ప్రజలారా. ఓకే, ఇవన్నీ సెటిల్మెంట్లు అన్నట్టు. ఇట్లా రెగ్యులర్గా పోయి కలుస్తాడు ఈయన. సోషల్ మీడియా ఫాలో అయితే మీకు తెలుస్తాయి ఎవరెవరు ఫోటోలు ఉంటాయి, ఏం కథ, ఎవరెవరిని కలుస్తారు, ఏమేమి సెటిల్మెంట్లు చేస్తారు, మొత్తం తీస్తున్నాయి. ఎందుకు టెన్షనే పడద్దు అసలు, అర్థమైందా?